ఒక్కో సీటుకు ఐదుగురే పోటీ ఎంబీబీఎస్ సీట్లకు రాష్ట్రంలో తగ్గిన కాంపిటీషన్ రాష్ట్రంలో ఈసారి ఎంబీబీఎస్ సీట్లకు కాంపిటీషన్ తగ్గింది గత ఏడాది ఒక్కో సీటుకు ఏడుగురు పోటీ పడితే ఈసారి ఒక్కో సీటుకు ఐదుగురు మాత్రమే పోటీ పడనున్నారు నీటిలో తక్కువ మంది క్వాలిఫై కావడం సీట్ల సంఖ్య కొద్దిగా పెరగడంతో లక్షల్లో ర్యాంకు వచ్చిన స్టూడెంట్లకు కూడా సీట్లు దక్కే అవకాశం ఏర్పడింది తమకు వచ్చిన ర్యాంకును సీటు వస్తుందో రాదోనని స్టూడెంట్లు వారి తల్లిదండ్రుల్లో ఇప్పటికే చర్చ మొదలైంది తెలంగాణ నుంచి యాభై వేల మూడు వందల తొంభై రెండు మంది నీట్ రాస్తే ఇరవై ఎనిమిది వేల తొంభై మూడు మంది క్వాలిఫై అయ్యారు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ప్రభుత్వ కాలేజీల్లో ఒక వెయ్యి ఆరు వందల పదహైదు ప్రైవేట్లో మూడు వేల రెండు వందల సీట్లు ఉన్నాయి బీబీ నగర్ ఎయిమ్స్లో యాభై సనత్ నగర్ ఈఎస్ఐసిలో మరో వంద సీట్లు ఉన్నాయి ఈ అకాడమిక్ ఇయర్లో ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభించేందుకు నూట యాభై సీట్లతో ఓ ప్రైవేటు కాలేజీకి ఇటీవలే పర్మిషన్ వచ్చింది మరో రెండు ప్రైవేటు కాలేజీలకు కూడా పర్మిషన్ రావచ్చునని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు తెలిపారు వీటితో కలిపి మొత్తం సీట్ల సంఖ్య ఐదు వేల నాలుగు వందలకు పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇలా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోని పదహైదు శాతం సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేస్తారు దేశంలోని ఏ ప్రాంత విద్యార్థులైనా ఈ పదహైదు శాతం సీట్లకు పోటీ పడవచ్చు జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను కేటాయిస్తారు ఎయిమ్స్ సీట్లను కూడా ఆల్ ఇండియా ర్యాంకుల ప్రకారమే కేటాయిస్తారు నేషనల్ కోటాలో మన స్టేట్ నుండి సుమారు మూడు వందల మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం నేషనల్ ర్యాంకులు మాత్రమే విడుదల చేశారు ఓ పది రోజుల్లో స్టేట్ లెవెల్ ర్యాంకులను కూడా విడుదల చేయనున్నారు ఇందులో వచ్చే ర్యాంకుల ఆధారంగా కాలోజీ యూనివర్సిటీ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది నేషనల్ కోటాకు ఇచ్చిన పదహైదు శాతం సీట్లు పోగా మిగిలిన ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లోని అన్ని సీట్లను స్టేట్ లెవెల్ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆల్ ఇండియా ర్యాంకు లక్ష దాటిన సీటు పక్కా రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఎంబీబీఎస్సి సీట్లు ఉన్నాయి మరో నాలుగు వందల యాభై సీట్లు పెరిగే ఛాన్స్ కూడా ఉంది నెక్స్ట్ ర్యాంకు లక్ష దాటిన సీటు కన్ఫామ్ ఆల్ ఇండియా ర్యాంకు లక్ష దాటిన వాళ్ళకు కూడా గతేడాది సీట్లు వచ్చాయి జాతీయ స్థాయిలో యాభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ర్యాంకు సాధించిన వ్యక్తికి కూడా గతేడాది ఓపెన్ కేటగిరీలో సీటు దొరికింది ఎస్సీ కేటగిరీలో ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల తొంభై నాలుగు ర్యాంకు వరకు ఎస్టీ కేటగిరీలో ఒక లక్ష ఒక వెయ్యి మూడు వందల అరవై ఒక్క ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి బీసీఏ కేటగిరీలో ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల అరవై రెండు వరకు బీసీబీ కేటగిరీలో అరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వరకు బీసీసీ కేటగిరీలో అయితే ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల పది వరకు బీసీడి కేటగిరీలో అయితే అరవై ఐదు వేల ఆరు వందల పదహారు వరకు బీసీఈ కేటగిరీలో అయితే తొంభై మూడు వేల మూడు వందల రెండు వరకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే నలభై ఏడు వేల నూట ఎనభై వరకు మైనార్టీ కేటగిరీలో అయితే కనుక తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఐదు ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి ఈసారి ఇంకా ఎక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళకు కూడా సీట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నెక్స్ట్ నీట్ రిజల్ట్స్లో ప్రింటింగ్ మిస్టేక్స్ తెలంగాణ నుంచి నలభై తొమ్మిది పాయింట్ వన్ ఫైవ్ శాతం కాదు ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మంది క్వాలిఫై శుక్రవారం రిలీజ్ చేసిన నీట్ రిజల్ట్లో ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది తెలంగాణ నుండి ఫార్టీ నైన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ మంది క్వాలిఫై అయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది అయితే మన రాష్ట్రం నుండి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మంది క్వాలిఫై అయ్యారని శనివారం ప్రకటించింది ఈ మేరకు సవరణ చేస్తూ ఎన్టీఏ ఒక ప్రకటన రిలీజ్ చేసింది మొత్తం యాభై వేల మూడు వందల తొంభై మూడు మంది ఎగ్జామ్కు హాజరవ్వగా ఇరవై ఎనిమిది వేల తొంభై మూడు మంది క్వాలిఫై అయ్యారని తెలిపింది Thank you for watching.